వెలిగుండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం జిల్లా ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే వెలిగొండ 70% పనులు పూర్తయ్యాయని, చంద్రబాబు వచ్చాక ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేశారని అన్నారు. చంద్రబాబు ఎన్నిసార్లు జిల్లా ప్రజల్ని మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. సంక్రాంతి కానుకగా వెలిగొండ ప్రాజెక్టు ఇస్తానంటూ జిల్లా ప్రజల్ని మరోసారి చంద్రబాబు మోసం చేయబోతున్నారని పేర్కొన్నారు. 15 నుండి పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. జగన్కి ఎదుర్కొనే దమ్ము లేకే ఆయన సతీమణిపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కోర్టులో డాక్యుమెంట్ దాఖలు చేయకుండానే పచ్చపత్రికలు ఎలా రాశారని ఆయన ప్రశ్నించారు. కానీ మీరు ప్రజల ప్రాణాలతో ఆడుకునే కార్యక్రమం చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ఇంకా చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి కానుకంగా ఏ విధంగా మీరు వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మించి ఇస్తారండి? 2 టన్నల్స్ నిర్మించి ఇస్తేనే వెలుగొండ నిర్మించి కంప్లీట్ చేస్తేనే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేదానికి దాఖలాలు ఉన్నారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1 టన్నల్ దాదాపు 14 కిలోమీటర్లు తవ్వటం జరిగింది. కేవలం ఇంకా 4 కిలోమీటర్లు మాత్రమే తవ్వాలి. ఈ 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం 4 కిలోమీటర్లు కూడా టన్నల్ కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు అంటారు ఆయన జనవరి సంక్రాంతి కానుకగా 4 నెలల్లో 4 కిలోమీటర్లు తల్లలు తవ్వి ప్రజలకు ఇస్తానని చెప్తారు. ఎట్లా అందిస్తారండి? ఒక్కరోజుకి టన్నల్ తవ్వటానికి మిషన్ 10 మీటర్లు పనిచేస్తుంది, నెలకి 300 మీటర్లు. అంటే 1 కిలోమీటర్ తవ్వడానికి మీకు 3 నెలలు పడుతుంది. ఇంకా 3.6 కిలోమీటర్లు టన్నల్ తవ్వాల్సిన అవసరం ఉంది. అంటే కనీసం 12 నెలలు పట్టే కార్యక్రమం జరుగుతుంది. 10 నుంచి 12 నెలలు పట్టే కార్యక్రమం. ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తారని మళ్ళా అభద్రాలు బొక్కే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజలకి తెలియజేసే కార్యక్రమంలో భాగంగానే మేము లోగడే ప్రకటించడం జరిగింది. మా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న, ప్రకాశం జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టేదానికి ప్రభుత్వాన్ని చేస్తున్న దీనికి నిరసనగా ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా ప్రజలకి ఏ విధంగా, ముఖ్యంగా రైతులకి ఏ విధంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి, ప్రజల ప్రాణాలు ఏ విధంగా పోతున్నాయి, ఫ్లోరైడ్ బాధితులకి, కిడ్నీ బాధితులకి, వీటన్నింటినీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే మీ వెలుగొండ పూర్తి కొరకు ప్రజా పాదయాత్ర కార్యక్రమం 15 తారీఖున కనిగిరి నుంచి మొదలు పెడతాం. 207 కిలోమీటర్లు కనిగిరి, ఇద్దలు, మార్కాపురం, దొనకొండ, ఎర్రగొండపాలెం ఏ ఐదు నియోజకవర్గాల్లో అయితే వెలుగొండ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలుగా ఉన్నాయో ఆ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ప్రజలు మన ప్రాంతానికి అన్యాయం చేస్తుంది తెలియజేసే కార్యక్రమం తీసుకొస్తాం. అప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చి ప్రాజెక్టు నిర్మించేదానికి కొంతమేరకైనా నిధులు కేటాయించే కార్యక్రమం చేస్తారని ఆశిద్దాం.